బెడ్ దగ్గర ఫుడ్ దగ్గర యూజ్ చేసే కామన్ త్రీ వర్డ్స్. ఏమంటారు ఏంటి కష్టంగా ఉంది కష్టంగా ఉంది అయిపోయి ఫుడ్ ఎక్కువైనా కష్టంగా ఉంటది. ఒకవేళ నిద్ర పట్ట ఏంటది నిద్ర పట్టకపోయినా కష్టంగా ఉంటుంది. అమ్మో ఇంక చాలు అమ్మో ఇంక చాలు వచ్చిందన్న నాకు అమ్మో ఎంత ఉంది ఏంటి అమ్మో ఎంత ఉంది ఏంటి అన్న ఇదేంది ఇదేందమ్మా చేప గుడ్లు ఫిష్ ఎగ్స్ గుడ్ల టీ గుడ్ల పెట్టే గుడ్ల ఏంది భయ్యా షేక్ చేస్తున్నావు బెడ్ అండ్ క్రికెట్ యూజ్ చేసే కామన్ త్రీ వర్డ్స్. బ్యాట్స్మెన్ వెనక నుంచి బాల్ పోతే ఏమంటారు అవుటా అవుటా బ్యాట్స్మెన్ వెనక నుంచి పోతే అవుట్ ఏంటి సారీ నాకు ఓన్లీ క్రికెట్ లో బాల్ ఉంటది బ్యాట్ ఉంటది ఇలా కొడతారని తెలుసు. ఓకే చెప్పేసిన ఆన్సర్ ఏంటది బాల్ బ్యాట్ కొట్టడమా ఓకే ఇది ఫోర్ అండి అత్రియా అత్రియా బ్యాట్స్మెన్ ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాడు బ్యాటింగ్ అయిపోయిన తర్వాత మీకే అది ఆ పువ్వు మీకే ఆ పువ్వులు కావాలా వద్దు అది చాలా పెద్దగా ఉంది మేడం ఫస్ట్ క్వశ్చన్ అండి స్కూల్ డేస్ లో తనంటే నాకు చాలా ఇష్టం. అలా వాష్రూమ్ కి వాడి కోసం రౌండ్ చేసేదాన్ని క్లాస్ లో వాష్రూమ్ అని అబద్ధం చెప్పి అలా బయటికి వెళ్తే ఆ సెక్షన్ లో నుంచి వాడిని చూసేదాన్ని. ఐ థింక్ వాటో వాట్ అదే పాట పాడన్న ఒకసారి మా కోసం బాబు అరే బాబు నెంబర్ 1 బుల్షిట్ గై అది బుల్షిట్ క్వశ్చన్ బాబు అరే బాబు నెంబర్ 1 బుల్షిట్ గై మన దగ్గర ఉన్న థియేటర్ లో మార్చి 8న వస్తుంది నెంబర్ 1 బుల్షిట్ గై రెండోసారి వచ్చారు కాబట్టి ఈ రోజు అద్భుతమైన ఫుడ్ తో పిచ్చెక్కి ఎప్పుడు ఫుడ్ ఏంటి వెరైటీగా ట్రై చేద్దాం అంటే అదేంటి వచ్చాను తెలుసా అమీగాస్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం. ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఏం చేస్తారు ఎప్పుడు తినవేనా అరే మామా ఏక పెగిలా అరే మామా ఏక పెగిలా తాగుదాం చూసి చెప్తున్నా అన్ని ఉన్నాయి కనపడుతుంది ఏది బాగుంటుంది చెప్పు అన్ని బాగానే ఉంటాయి నాకైతే నిజంగా తెలియదు ఇదైతే బాగుంది జ్యూస్ అయితే బాగుంటుంది చెప్పారు అది జ్యూస్ కదా చూసావా అది రెడ్ వైన్ జ్యూస్ అని కూడా తెలియదు నాకు ఏమండి ఇది మీరు చూసుకోండి మామూలు లేదు ఇది చిన్న పిల్ల కాదులే కానీ ఈ చీర ఏంటి పబ్బు ఏంటి చీర కట్టుకుని ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని బుల్షెట్ గై ప్లాన్
యాక్చువల్లీ అమ్మాయికి చీర కట్టుకోవడం ఇష్టం, చీరలో ఎవరో బాగున్నారు అన్నారు అంటే అప్పటి నుంచి చీర కడతానే ఉంది అక్కడికి వెళ్ళి అప్పుడు చెప్పినాడు ఎవడు ఆ నెంబర్ ముందు నాకు ఎవడండి మీరు చీరలో బాగుంటుంది ఏది వేసుకున్నా బాగుంటారు అది నేను అంటాను చేస్తున్నావు సారీగా ఉంటది ఏంటి నేను తాగను విస్కీలు అవన్నీ. విస్కీ సార్ అంటే ఏంటో తెలుసా నీకు? నాకు వద్దు. విస్కీ సార్ అంటే ఏంటో తెలుసు? తెలీదు. కాదు బ్రదర్ నాకు బ్రాండ్స్ తెలియదు, ఏం తెలియదు. విస్కీ అనేది ఆల్కహాల్ మెటీరియల్స్. అది మినిమం జనరల్ నాలెడ్జ్ తెలీదా నాకు? జనరల్ నాలెడ్జ్ విస్కీ అనేది ఆల్కహాల్ తెలుసుకుంది పాప. జనరల్ నాలెడ్జ్ లో ఎవరైనా ఏ తెలుసుకుంటారు, పాప మాత్రం ఆల్కహాల్. ఓకే ఇక్కడ వద్దు మనం వెళ్ళిపోతాం టేబుల్ కాడికి, అర్థమైపోయింది. బట్ ఒకటి మాత్రం చూద్దాం మేడం, ఎవడో కానీ మీకు అబద్ధం చెప్పాడు చీరలో బాగుంటాయి. లేదు చీరలు చాలా బాగుంటాయి. ఓకే డన్ బ్రో, అద్భుతమైన భోజనం ఇది వచ్చేసింది. అదేంటమ్మా అది? చీజ్ కార్న్ బాల్స్. ఏంటిది? చీజ్ చీజ్ కార్న్ బాల్స్? ఎందుకు మేస్టారు మాటిమాటికి అడుగుతారు? పర్లేదా, చీజ్ కార్న్ బాల్స్. ఓకే ఓకే, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తెప్పించుకున్నారు, వాళ్ళ దగ్గరే పెట్టారు. చీజ్ చాలా ఎక్కువ ఉంది. బాగుంది. బాగుందా ఈ చీజ్ ఫ్యాన్సీ అంటే మీకు అర్థం కావట్లా? అవును సార్, తప్పేంటి? చీజ్ అంటే నాకు ఎక్కువ ఇష్టం. తప్పా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇంకోసారి స్ప్రింగ్ ఆన్ స్ప్రింగ్ 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 మోరల్ ఫోరల్ మోరల్ ఫోరల్ మెప్పల వేడి మెప్పల వేడి మెప్పల వేడి మెప్పల వేడి ఏంటయ్యా అన్న ఇది? అబ్బో అవును, ఇంతకీ కాక్టైల్ మాక్టైల్ అంటే ఏంటి కృషి చెప్పు. నాకంటే అర్జున్ కి బాగా తెలుసు, అందుకే అంత స్ట్రెస్ చేసి మరి నన్ను అడుగుతున్నాడు. తనకే బాగా తెలుసు నాకు. సో బేసికల్లీ మాక్టైల్ లో ఆల్కహాల్ ఉండదు. ఓకే, ఆల్కహాల్ ఉండదు. ఆల్కహాల్ ఉండదు కాబట్టి నేను తీసుకుంటా. ఆహా, ఉండదు కాబట్టి నాకు. ఓకే అన్నో, తాగడానికి తాగుదాం అంటే తాగుదాం అన్నో. అవునండి, నాతో పాటు ఏమో గట్టిగా సరే తాగుదాం అంది. ఓకే, మళ్ళీ ఏం చెప్పిన? నాకు కూడా మాక్టైల్. మాక్టైల్ ఆలోచించేది ఇది, కొంచెం ఆలోచించాల్సిందే. మొహం పడింది చెప్పడానికి. సరే ఇదేంటమ్మా దీని పేరేంటి? దహీ కబాబా? నాకు తెలుసు. అవునా? దహీ కబాబ్ తీసుకోండి, ఒకటి తీసుకోండి. చీజ్ అన్న ఇదేంది? ఇదేందమ్మా? చేపగుడ్లు. ఫిష్ ఎగ్స్ అలా అంటే చూడడానికి అలా ఉన్నాయి. ఫిష్ ఎగ్స్ ఇలా ఉంటాయా? ఫిష్ ఎగ్స్ కూడా తిన్నావు నువ్వు? తినలేదు, నేను చూసి అలా ఉంటాను. టీ గుడ్లా పెట్టే గుడ్లా? అదేంటి నువ్వు ఇలాంటి పెట్టే గుడ్లని అంటే ఫిజికల్ గా చెప్పడం అవసరమా? ఇప్పుడు ఇక్కడ ఉంటాయి. సరే ఓకేలే, ఫిష్ గుడ్లు చూసావు ఇప్పుడన్నా? సినిమా మూవీస్ లో చూసా. ఏ మూవీలో చూపించారండి నీకు చేప గుడ్లు? డిస్కవరీ ఛానల్ లో డిస్కవర్ చేసి ఉంటారు లేదా? ఎందుకంటే నేను ఇప్పుడు చూడలే ఫిష్. నేను చూడలే, నాకు తెలియదు ఫిష్ ఎగ్స్ ఇలా ఉంటాయని. సరే ఓకే మేడం, ఇది అదేనంట, తాగండి హ్యాపీగా తాగండి. ఏది కావాలి చెప్పి మూడు? అదే అదే, ఈ మూడిట్లో ఏది కావాలి మీకు? ఫస్ట్ ఫుడ్ తింటాం, వచ్చిన మనకి చేసుకోడదానండి. బట్టండి మంట పడుతుంది అండి. దహీ కబాబ్ అన్నారు, టేస్ట్ చాలా బాగుంది. అదే నేను దీంట్లో స్పైసీ ఎక్స్పెక్ట్ చేయాలి బేసిక్గా. అంటే బేసిక్గా ఇక్కడ ఎక్కువ పెగ్గులా అన్న వాళ్ళకి మరి స్పైసీనెస్ కావాల్సిందే, అందుకే తయారు చేశాను. తర్వాత చూశాను
క్రికెట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. తెలుగులో అన్నిటికన్నా బాగుంది ఏంటంటే మెయిన్గా నాకు బాగా నచ్చింది మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సీరియస్లీ ఎందుకు బాగుందంట? అలా న్యాచురల్గా కుదిరిపోయింది అంతే. ఎవరితో కుదిరింది ఏంది? అదే అలా సెట్ చేస్తాం మనం. సీ బేసికలీ యాక్టర్గా ఏం చేయాలి మనం, ఎవరు ఇప్పుడు తన ప్లేస్లో ఇంకెవరిని పెట్టినా కూడా అంతే కన్విన్సింగ్గా కెమిస్ట్రీ పండిస్తాం అనమాట. పండిస్తాడంట కెమిస్ట్రీ. నువ్వు పోల్ని పెట్టినా కూడా అదే చేస్తా. పోల్తో చేస్తావా అంటే మరి యాక్టర్గా చేయాలి పోల్తో కెమిస్ట్రీ. రేపైతే 8వ తారీఖు అయితే సినిమా రిలీజ్ అవుతుంది అన్న ట్రైలర్ చూసాను, సీరియల్ చాలా చీజ్ వచ్చేస్తుంది మధ్య మధ్యలో ఉన్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ నాకు ఇంకొకటి ఏది చెప్పుద్ది ఏంటన్న, బేసిక్గా కొత్త తరహా ట్రైలర్లు కానీ కొత్త తరహా సబ్జెక్టులు కానీ వస్తే ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళని చూస్తున్నారు, నచ్చితే హిట్ చేసి పడేస్తున్నారు మన తెలుగు ఆడియన్స్. కరెక్ట్. అలాంటి కోవలోకి ఈ మూవీ కూడా చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. కుష్టా గారు కాసేపు మన ఇద్దరు మాట్లాడుకుందాం అన్న, నువ్వు తిను డిస్టర్బ్ చేయవాగా తాగుతా పని మీద ఉండు. సరుజేనా అయింది మీకు కారణం వద్దు నా ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పి నేనే చెప్పా డైరెక్టర్ కి తనతోనే చేస్తానని. yes అవునా? అంటే అదే ఎవరైనా ఉన్నాడే చెప్పేవాడు నాకు రీసెంట్ ముందు పెట్టుకుంటుంటారు కానీ ఇట్లా ఎవరైనా సజెస్ట్ చేస్తారా ఫ్రెండ్ కి? ఓకే, ఈ వీడియో అది తన గొప్పతనం. సీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఎలా ఉంటారో తెలుసు కదా, అసలు రిఫరల్ చేసుకోరు పట్టించుకోరు, మనం అడిగినా కూడా ఎలా ఉంటారో తెలుసు కదా. అలాంటిది యాజ్ అ ఫ్రెండ్ షీ రిఫర్డ్ మీ. మేడం థ్యాంక్స్ రా. ఈ వీడియో నుంచి మనం ఫ్రెండ్స్ చీజ్ 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 నెక్స్ట్ నుండి మీరు నన్ను రిఫర్ చేయండి ఖచ్చితంగా. ఫుడ్ వీడియోస్ కాదు. నెక్స్ట్ మనవాడు ఉన్నాడు తేజ అని చెప్పి చేసుకుంటాం. నేను కూడా రిఫర్ చేస్తా బ్రదర్. నేను యుఎస్ లో మాస్టర్స్ చేశా బ్రో. గీతం వైజాగ్ బాగానే చదువుకున్నా, చదువుకుని ఇక్కడికి సినిమాల్లోకి వచ్చా. అందుకే మా ఇంట్లో వాళ్ళు తిడతా ఉంటారు అంత చదువుకుని సినిమాల్లోకి వెళ్ళాం వింటారా అని. మనకేమో ప్యాషన్ యాక్టింగ్ అంటే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇలాంటి పెద్ద పెద్ద క్వశ్చన్స్ నన్ను అడగకండి. ఆమె గత చదువుకోలేదని చెబుతుందా? అంతే మరి అడిగిన క్వశ్చన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడిగారు అంతే. ప్లస్ టూ కంప్లీట్ చేసా పేజ్ కాలేజ్లో. ఓకే అన్న, ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ అన్న, బుల్షిట్ గై కాబట్టి నాకు ఎందుకు అడగాలనిపిస్తుంది నేను అడుగుతున్నా. అడుగు. బెడ్ దగ్గర ఫుడ్ దగ్గర యూజ్ చేసే కామన్ త్రీ వర్డ్స్. అంటే బుల్షిట్ గై కదా, ఏం చెప్తాడో. హంగ్రీ. ఐ యామ్ హంగ్రీ. నువ్వు చెప్పు నెక్స్ట్. చిన్నపిల్లని ఎలాంటి క్వశ్చన్స్ అడగాలని కూడా తెలియదు. భయపడ్డా చిన్నపిల్లని చూపుంది ఆన్సర్. ట్రై చేయి. ఏమంటారు? ఏంటి నువ్వు చెప్పు, నేను చెప్పను, నేను చెప్పను, అవసరం లేదు. నీ ఆన్సర్ నువ్వు చెప్పుకోయా? ఆమె చెప్పింది హెల్ప్ చేస్తున్నా. అవసరం ఆవిడ హెల్పింగ్ ఏం అవసరం. ఆవిడ ప్లస్ టూ పాస్ అయింది చెప్పి. ఏంటి బుర్రకే తట్టట్లేదే? ఇట్స్ ఈ అమ్మి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమేమి? అదే ఇట్స్ ఈ అమ్మి. కెన్ బి ఎనీథింగ్. నాకు రావట్లేదేమే. కష్టంగా ఉంది, కష్టంగా ఉంది. అయిపోయి అయిపోయి. ఫుడ్ ఎక్కువైనా కష్టంగా ఉంటది. ఒకవేళ నిద్ర పట్ట ఏంటది, నిద్ర పట్టకపోయినా కష్టంగా ఉంటుంది. ఓకే 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 అన్నదా. ఎరోలు చెప్పారు, నేను ఎరోలు చెప్పనా? చెప్. అమ్మో ఇంకా చాలు, అమ్మో ఇంకా చాలు.
బెడ్ మీద ఉంది చాలు, నిద్రపోతున్నావు ఇంకా చాలు లేచిపోయాను చెప్పింది అదే. నేను ఇంకోటి వచ్చిందన్న నాకు చెప్పు అమ్మో ఎంత ఉంది ఏంటి, అమ్మో ఎంత ఉంది ఏంటి, అర్థమయ్యాంది పల్లె పెద్ద ప్లేట్ ఉంది ఏంటి ఈ కదా అంతే అంతే. సరే ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ ఫర్ కుష్టా కానీ బెడ్ అండ్ క్రికెట్ యూజ్ చేసే కామన్ త్రీ వర్డ్స్. బెడ్ దగ్గర చెప్పడానికి కష్టంగా ఉందే, బెడ్ దగ్గర ఏం చెప్పదాం, ఏయ్ అది ఏ చెప్పినా బూత్ లా ఉంటుంది, ఏ చెప్పను చెప్పండి మీరు ఇబ్బంది ఏం పడకండి, ఫీల్ ఫ్రీ. సరే నేను క్రికెట్ టర్మ్స్ లో చెప్తాను, మీకు క్రికెట్ మామూలుగా తెలుసు కదా, సిక్స్ ఫోర్ అవన్నీ. ఓకే డన్ ఫైన్. బ్యాట్స్మెన్ వెనక నుంచి బాల్ పోతే ఏమంటారు, అవుటా అవుటా. బ్యాట్స్మెన్ వెనక నుంచి పోతే అవుట్ ఏంటి, సారీ నాకు ఓన్లీ క్రికెట్ లో బాల్ ఉంటది బ్యాట్ ఉంటది ఇలా కొడతారని తెలుసు, మ్యాచ్ రూల్స్ అది ఏదో తెలియదు. ఓకే చెప్పేసిన ఆన్సర్ ఏంటది, బాల్ బ్యాట్ కొట్టడమా, గలీజ్ పిల్లలు. నువ్వే ఆన్సర్ చెప్పింది, అది నా ఆన్సర్ కాదు అర్జున్ ఆన్సర్. చాలా తెలివిగా చెప్పింది ఆన్సర్. లేదు సరే ఒకడు ఒకటి చెప్పింది గుడ్. సిక్స్ ఫోర్ సరే సింపుల్ చెప్పండి మేడం ఇదేంటి, వన్ నాకు తెలీదు సిక్స్. క్రికెట్ చూడండి నాకు తెలియదు నిజంగా, ఇది తెలీదా అట్లాంటి సిక్స్. బల్లే బల్లే చెప్పు నిజంగా తెలీదు. ఓకే ఇది ఫోర్ అండి, తెలుసా ఇది ఏంటో, ఫోర్ ఇది ఫోరా, త్రీయా త్రీయా. ఏయ్ ప్లీజ్ నేను మాట్లాడు మీరు నన్ను, నాకు సారీ అండి నాకు నిజంగా తెలీదు, ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు సారీ చెప్తాను కదా. నాకు ఓన్లీ బ్యాట్ బాల్ ఇలా కొడతారు పైకి వెళ్తే సిక్స్, గ్రౌండ్ లో బాల్ బయటికి వెళ్తే సిక్స్, అదొక్కటి తెలుసు నాకు, ఇంకా మిగిలినవి నాకు తెలియదు. నాకు ఇది చాలు, బ్యాట్స్మెన్ ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాడు, ఒకటి అయ్యాక బయటికి వెళ్ళిపోతాడు, ఏమయ్యాక బ్యాటింగ్ అయిపోయిన తర్వాత బ్యాటింగ్ అయిపోయి ఎట్లా అవుట్ అయినాక వెళ్ళిపోతాడు, అవుట్ అయినప్పుడు అవుట్ అయినప్పుడు ఆన్సర్స్ తెలుసు కదా మీరు చెప్పండి, మరి టీచర్ చెప్పిద్దాం అని అమ్మ నా తల్లు. బ్యాట్స్మెన్ ఎలా అవుట్ అవుతాడు, ఆప్షన్స్ చెప్పు, ఒక బ్యాట్స్మెన్ ఎట్లా అవుట్ అవుతాడు తెలియదు నాకు, తెలియదు ఎన్నో విధాలుగా అవుట్ అవుతాడు, రకరకాలు ఉంటాయి, వికెట్ తగిలి అవుతాడు, ఎల్బిడబ్ల్యూ అవుట్ అయినప్పుడు, క్యాచ్ పట్టినప్పుడు. ముందు మీకు క్రికెట్ నేర్పిస్తాను అబ్బా, నా నుంచి ఇది త్రీ ఏంటి అన్నా, ఇది ఏమంటారు వైడ్, సారీ త్రీ ఫైవ్. అయితే నువ్వు ఆన్సర్ చెప్పేసావు, ఏది బౌలింగ్ చెప్పా చెప్పమన్నా చెప్పావు అలా వైడ్, ఓ ఇట్స్ వై సరే కానీ నువ్వు ఇందా నుంచి మమ్మల్ని అడుగుతున్నావు, నేను నిన్ను అడుగుతా. సో బెడ్ లైబ్రరీలో కామన్ గా వాడే పదాలు చెప్పు, బెడ్ అండ్ లైబ్రరీ ఏంటి అయ్యా, నాలా తయారయ్యావు నువ్వు, మరి అంటే మిమ్మల్ని అడగాలి కాబట్టి అడిగా, నువ్వు బుల్షిట్ గా నేను కాదు కదా. సరే ఓకే నేను ఒకటి చెబుతా అవరు ఒకటి చెప్పాలి, డన్ నైస్ వెరీ నైస్. బోర్ కొడుతుంది అంటే బుక్స్ ఎక్కువ చదివినా బోర్ కొడుతుంది, నిద్ర ఎక్కువ పోయినా కూడా బోరే కొడుతుంది కదా, ఎన్ని బుక్స్ చదువుంటారు, నేను బుక్స్ చదవను ఎక్కువ నాకు అలవాట్లేదు బుక్స్ చదవడం. ఆన్సర్ కూడా చాలా బోర్గా ఉంది, ఎందున మీకే అది ఆ పువ్వు మీకే, ఆ పువ్వులు కావాలా వద్దు అది చాలా పెద్దగా ఉంది. All my friends are toxic, all ambition is so rude and always negative. Chichi, ఏది మాట్లాడన వీలతో మాట్లాడకూడదు. నేను ఏం చేయలేదండి, ఆవిడే చూసి పెద్దకుందా నాకు వద్దాంది, నేనేమన్నా అన్నానా ఏమ్మా నందు, నేనేమన్నా అన్నానా ఆ అమ్మాయి కూడా చూసావా ఎలా సిగ్గుపడుతూ వెళ్తుందో, నిన్ను బాగా చదవాలి బాగా చదవాలి, బాగా బాగా చదివేవాడు ఎడుకొచ్చి ఎడుకుంటుంటాను రెస్ట్ బారుల్లో అనిగేసిన మేడం గారు. ఫస్ట్ ప్రశ్న అండి,
చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, మీ స్కూల్ డేస్ లో స్కూల్ డేస్ లో ఒక ముస్లిం అబ్బాయి ఉండేవాడు. ఆ రిలీజన్ వద్దు కానీ, అంటే సారీ ఓకే, తనంటే నాకు చాలా ఇష్టం, అంటే ఇష్టం ఉండేది బాగా. అలా వాష్రూమ్ కి వాడి కోసం రౌండ్ చేసేదాన్ని. నేను క్లాస్ లో వాష్రూమ్ అని అబద్ధం చెప్పి అలా బయటికి వెళ్తే ఆ సెక్షన్ లో నుంచి వాడిని చూసేదాన్ని. ఐ థింక్ వాటో వాట్ నడా లేదా క్లాస్ లో ఏం చేస్తున్నాడు, అంటే నేను క్లాస్ జరుగుతున్నప్పుడు కూడా నాకు అప్పుడప్పుడు చూడాలనిపించినప్పుడు వాష్రూమ్ అని అబద్ధం చెప్పి బయటికి వెళ్ళదా. క్లాస్ జరుగుతున్నప్పుడు కూడా వాష్రూమ్ అని చెప్పి చూసేదంట. వాష్రూమ్ లో ఉన్నప్పుడు అండి, వాష్రూమ్ లో ఉన్నప్పుడు అండి. చీ కాదు, ఈడు ఏందిరా రే, ఆవిడే ఉద్దేశంతో ఉందో ఆవిడ కరెక్ట్ గానే అంది. చాలా సేపు మేడం రమ్ముజికి నడు తింటారు, ఒక డేష్ చేయండి. ఎలా ఉంది నోరు కాల్ చచ్చిపోయేలా ఉంది. ఏం లేదు భయ్యా, ఎగ్ పీస్ మేడం కోసం సర్వ్ గారు ఫోన్ ఊదుకుని తిన్ను. వెరీ కామన్. ఈ మధ్య కాలంలో బాగా నేను ఇంప్రెస్ చేసిన ప్రపోజల్ లేదన్నా. ఒక అబ్బాయి అయితే తన అబ్బాయి చేస్తాడు, అమ్మాయి ఎందుకు చేస్తుంది అంటే అందరూ ప్రపోజ్ చేద్దాం, డేట్ చేద్దాం, కొద్ది రోజుల తర్వాత చూద్దాం అంటారు. కానీ కొద్ది రోజుల తర్వాత చూద్దాం అంటే ఆ అబ్బాయి మాత్రం డైరెక్ట్ గా పెళ్లి చేసుకుందాం, మీ ఇంట్లో వచ్చి మాట్లాడతా అని అన్నాడు. నేను మాత్రం నాకు ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు వద్దు అన్నా. లేదు ఖుషి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా డైరెక్ట్, నిజం చెప్పు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మీ మమ్మీ డాడీతో వచ్చి మాట్లాడతాను, నాకు ఇప్పుడైతే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పి. అంటే మ్యాటర్ ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఫారెన్ కి వెళ్ళిపోవాలి, నాతో వచ్చేయాలి అన్నాడు. నేను నా వాళ్ళని నేను వదిలేసి అలా రాను అని చెప్పాను. ఓకే, ఇక్కడ ఉంటే ఓకే, ఉంటే ఓకే, నేను ఎక్కడే ఉండే అడిగిపోను. అది స్మోకీ ఫ్లేవర్ కదా, టేస్ట్ నువ్వే చెప్పాలి నాకు ఫస్ట్. నేను తింటలేదు, నువ్వే తింటున్నావు. చాలా మెత్తగా, చాలా బాగుంది. మెత్తగా బాగుందా? కాదు సార్, ఈవిడ చెప్పేదని నాకు అలాగే పడుతుంది, మామూలుగా చదువుతుంది ఈవిడ. అలానే చెప్తాను, నేను ఏది చెప్పినా వీళ్ళకి తప్పే, ఇంకేం చేయను. మెత్తని పకోడీలా ఉందా? నేను ఇప్పుడు దాకా 150 వీడియోల్లో ఎవరు చెప్పలే ఎట్టుందంటే మెత్త మెత్త. మరి అనుకుంటున్నా మాకు ఖుషి అంటే మామూలుగా ఉండదు, మాకు ఖుషితో ఫస్ట్ క్రష్ ఇవన్నీ చాలా చదువుతాం. సర్లే అన్న, నువ్వు బేసిక్ గా నీకు బయట మంచి పేరు ఉంది బుల్షిట్ గా. ఓకే, నువ్వు సీరియస్ గా ఐ మీన్ ఈ అమ్మాయిని, అరే ఇప్పుడు ఈ అమ్మాయి అన్నట్టు పెళ్లి చేసుకోవాలి అని అప్రోచ్ అయిన అమ్మాయి ఎవరు ఉన్నారా? అన్ని పెళ్లికి లేవు అంట. లేదు, పెళ్లి చేసుకుని అప్రోచ్ అయిన అమ్మాయి ఉన్నారు. అమ్మాయి ఉందా? అమ్మాయిలు ఉన్నారా? అమ్మాయే, ఒక్క అమ్మాయే. రీసెంట్ పాస్ట్ లో అయితే ఒక అమ్మాయి ఉంది. రీసెంట్ పాస్ట్ లో ప్రెసెంట్ అదే అంటే బేసికల్లీ అదే. ఎవరు? ఎవరో లే, పెళ్ళి ఎందుకు కానీ వాళ్ళకి పెళ్ళి అయిపోయింది. అవునా? సీరియస్లీ? సీరియస్ గానే. సరే, నీకు ఎన్ని బ్రేకప్లు అన్న? 5-6 ఉంటాయి. ఏంటయ్యి బ్రేకప్స్? అంటే 10th క్లాస్ లో వచ్చి, ఇంటర్మీడియట్ లో వచ్చి, ఇంజనీరింగ్ లో వచ్చి, తర్వాత కాలేజ్. లాస్ట్ బ్రేకప్ ఎప్పుడైంది? లాస్ట్ బ్రేకప్ 3 ఇయర్స్ బ్యాక్ అయింది. 3 ఇయర్స్ ఉంటే ఖాళీగా ఉన్నావా? ఖాళీ, ఫుల్ ఖాళీ. ఏదో తేడా కొడుతుంది. 3 ఏళ్ళు ఖాళీగా ఉండవే నువ్వు. అంటే భయపడ్డాను మళ్ళీ ఇంకొకరిని అప్రోచ్ అవ్వడానికి. అయినా కూడా మన కుక్క తోక వంకర్లాగా ఒకరిని అప్రోచ్ అవ్వడం జరిగింది, వాళ్ళు నో చెప్పడం జరిగింది. ఆబ్వియస్లీ చెబుతారు, అందుకని. అంటే మాకు తెలిసిన వాళ్ళేనా ఈ ఫీల్డ్ లో బయట వాళ్ళ? కానీ ఉన్నా చెప్పలే, జనరల్ నాలెడ్జ్. ఈమె జనరల్ నాలెడ్జ్ కింద విస్కీ అంటే ఆల్కహాల్ అని తెలుసుకుంది కదా, నాకు ఇది జనరల్ నాలెడ్జ్. ఇంచుమించుగా ఈ ఫీల్డ్ బట్ నువ్వు అనుకున్నామే కాదు. నేను అసలు ఎవరిని అనుకోవట్లా, ఇంచు బై ఇంచు చెప్పినా కానీ నాకు అర్థం కాదు. ఓకే డన్ అండి. రేపు 6 తారీఖు ఖుషి గారు నేను ఇప్పుడు దాకా మీ స్మాల్ స్క్రీన్ మీద, ఇన్స్టాగ్రామ్ లో వాటిలో చాలా బాగా చూసారు, చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఫస్ట్ టైం మీరు మూవీలో ఫుల్ లెంత్ మెయిన్ లీడ్ హీరోయిన్ గా చేస్తున్నారు. అవును, బల్లె ఊపుతుంది, బల్లో పిల్లల్లే. ఎస్ టీచర్. అలాగే ఉంది. ఇప్పుడు ఈ సినిమా బుల్షిట్ గే మా చేతిని వస్తుంది, మా చేతిని మీ సినిమాతో పాటు చాలా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. వై పర్టికులర్లీ నేను పోయి ఖుషీనే ఎందుకు సినిమాలో చూడాలి అని ఆ కెమెరామెన్ అడిగితే ఏం చెబుతాయండి? సో నాకైతే ఒక మంచి స్టోరీ చేశానని గట్టిగా నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఆ కథ నచ్చుతుంది అనుకుంటున్నా, థియేటర్స్కి వెళ్ళి మీరు చూస్తారని కూడా అనుకుంటున్నాను. మీరు ఖుషీ ఫ్యాన్ అయితే మీరు థియేటర్కి రండి.
అట్లేమొద్దు, స్టోరీ బాగుంటే వెళ్ళి చూస్తాను. సరే ఓకే. ఖుషి పరంగా ఖుషి సినిమా ఖుషి ఫ్యాన్ అయితే ఇన్స్టాగ్రామ్ లో లైక్లు కొట్టడమే కాదు, సినిమా థియేటర్ వచ్చి చూడాలి. సరే బ్రో నువ్వు చెప్పు బ్రో, ఆడియో టూరిజం కాబట్టి ఇంకో టూరిజం. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్. ఓకే అండ్ ఫైన్. బేసికలీ ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో కిడ్నాప్ స్టోరీస్ ఎక్కువ రాల. సో మా సినిమాలో ఏంటంటే ఒక కిడ్నాప్ స్టోరీ, మేజర్లీ ఇట్స్ ఎ కిడ్నాప్ స్టోరీ. జనాలకు ఉపయోగపడే పిక్చర్ అని నేను అనుకుంటున్నా. సో మనందరం కలిసి మన సినిమా చూద్దాం. నరండి మా చేతిలో మీరందరూ మర్చిపోకుండా చూడాల్సిన సినిమా ఏంటంటే నెంబర్ వన్ బుల్షిట్ గై. ట్రైలర్ చూసాం, సాంగ్ కూడా చాలా బాగా ఉంది. అదే పాట పాడన్నా ఒకసారి మా కోసం. బాబు అరే బాబు నెంబర్ వన్ బుల్షిట్ గై. అది బుల్షిట్ క్వశ్చన్. బాబు అరే బాబు నెంబర్ వన్ బుల్షిట్ గై. ఇట్ బుల్షిట్ గైస్. అందుకే yes. మన దగ్గర ఉన్న థియేటర్లో మార్చి 8న వస్తుంది నెంబర్ వన్ బుల్షిట్ గై, స్టారింగ్ అర్జున్ కళ్యాణ్ అండ్ కుష్తా కల్లపు. వీళ్ళిద్దరు యాక్ట్ చేసిన మూవీస్ మనం తప్పనిసరిగా థియేటర్లో ఇది చూద్దాం. ఎందుకు చూడాలంటే ఇప్పుడు వీళ్ళిద్దరు టూరిజం చెప్పారు, నేను చెప్తాను ఆ టూరిజన్స్. ట్రైలర్ చూడంగానే చాలా ప్రామిసింగ్గా ఉంది, చాలా నచ్చింది. బేసిక్గా చూడంగానే భలే ఉంది కాన్సెప్ట్ అనిపించింది. ఎప్పుడైతే ట్రైలర్తో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేశారో ఆబ్వియస్లీ ఆ మూవీ చూడాలనిపిస్తుంది. నాకు అదే ఇంపాక్ట్ క్రియేట్ అయింది, ఆ మూవీ చూడాలని అయితే వెయిట్ చేస్తున్నాను. అన్న 8వ తారీఖు నువ్వు టికెట్ లేకపోయినా నేనైనా పోయి చూస్తాను. నేనే తీసుకెళ్తా బ్రో, మేము ఇద్దరు వచ్చి తీసుకెళ్తాం. అసలు శివరాత్రి రోజు. శివరాత్రి ఓకే, జాగారం చేద్దాం ఈ సినిమాతోనే మనం. రోజంతా డన్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే మా టేస్టీ దగ్గరకు వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. ఎమిగాస్ లో ఫుడ్ ఎలా ఉందన్నా? అదిరిపోయింది. బేసిక్గా స్టార్టర్ లో తిన్నాం. స్టార్టర్ లో ఎందుకు తిన్నాం అంటే కాక్టైల్ మాక్టైల్స్ నెక్స్ట్ అంతా ఊపు ఉంది. ఆ ఊపులో మంచి కోసం బాగుంది. యాక్చువల్లీ డ్రింక్స్ కూడా చాలా డిఫరెంట్ గా వెరైటీగా ఉన్నాయి, బాగున్నాయి. ప్రమాణం ఉందా? హ్యాబిట్ హ్యాబిట్ ఏది ఉందా? అది ఇలాచి లవంగం టేస్ట్. ఇలాచి లవంగం కాదు, వాట్కా. అది ఏదో కాదు, అది ఏంటి వాట్కా? వాట్కా కాదు, ఏదో లవంగం టేస్ట్. లవంగం వాట్కా అడిగాడంటే మంచి హిట్ కొట్టండి, ఇబ్బంది లేకుండా ఇంకా మంచి మంచి మూవీస్ తీసుకోవచ్చా? థ్యాంక్ యూ.